కేసీఆర్ పాలనలోనే తెలంగాణలోని ఆలయాలకు పూర్వ వైభవం సంతరించుకుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండలం వరదవెల్లిలో జరుగుతున్న దత్త జయంతి వేడుకల్లో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎంపీపీ వేణుగోపాల్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి దత్తాత్రేయుని దర్శించుకున్నారు. దత్తాత్రేయ గుడికి ఎమ్మెల్యే నాయకులు ప్రజాప్రతినిధులు బోట్లో వెళ్తూ జలాశయం పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానువాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయం భవిష్యత్తులో పెద్ద పర్యాటక కేంద్రంగా తయారు కానున్నదని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, సర్పంచులు ఆరేపల్లి లత, బూర్గుల నందయ్య, ఉప సర్పంచ్ చంద్రారెడ్డి, ఎంపీటీసీలు ఈడుగ రాజేశ్వరి, అక్కనపల్లి ఉపేందర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం మరి వరదవెల్లి గ్రామంలో గల దత్తాత్రేయ సుమారుగా మరి 400 సంవత్సరాల పూర్వము ఇది స్వయంభూ ఒక మహా ఋషి మరి ఇక్కడ తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ దత్తాత్రేయుడు స్వయంగా వెలిసినట్టుగా ఇక్కడి భక్తులు చెప్తా ఉంటారు. నిజంగా మరి భారతదేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లాంటి మరి రాష్ట్రాల్లో మాత్రమే ఈ దత్తాత్రేయ దైవం కనబడుతుంది. కానీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఒకటి రెండు చోట్ల మాత్రమే ఉన్నది. మరి అటువంటి ప్రసిద్ధ పూజలతో మీరు గొప్పగా ఉన్నతంగా మరింత ఎదగాలని చెప్పి అదేవిధంగా స్వామివారి ఆశీస్సులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గొప్పగా మరి ముఖ్యమంత్రి గారు కూడా అన్ని వర్గాలు గొప్పగా ఉండాలని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కనుక మరి ఈ యొక్క మీ రైతాంగం ఈ సమయానికి సకాలానికి వర్షాలు పడి మరి మంచి పసిడి పంటలు పండాలని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం మరి ఉన్నత వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరి ఇంకా మరింత మీరు చేస్తున్నటువంటి పని వృత్తి వ్యాపారం అంతా కూడా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ